రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్రేశ్వర్ అన్నారు. శుక్రవారం స్థానిక వికేబి ఫంక్షన్ హాల్లో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం రాష్ట్రంలో పేద ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్రేశ్వర్ అన్నారు. శుక్రవారం జడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్ష గురైన విద్య వైద్య రంగాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో వైద్య కళాశాల మంజూరు చేశామని, 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన అనుమతులు లభించాయని మంత్రి సందర్భంగా పేర్కొన్నారు. జడ్పీ చైర్పర్సన్ ద వసంత సురేష్ మాట్లాడుతూ, వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందజేయాలని తెలిపారు. జిల్లాకు మొదటి విడతలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ రవి మాట్లాడుతూ, మన ఊరు మన బడి కింద జిల్లాలో 274 పాఠశాలలను మొదటి విడత మంజూరు చేశామని, వాటిలో 248 పాఠశాలలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని పేర్కొన్నారు. సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు సూచించిన అంశాలపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, దానికి సంబంధించిన సమాచారం సదరు ప్రజాప్రతినిధులకు అందించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, మన ఊరు మన బడి కార్యక్రమం అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జగిత్యాల ప్రాంతంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగరరావు మాట్లాడుతూ, పాఠశాలలో అభివృద్ధి పనుల్లో భాగంగా విద్యార్థులకు అవసరమైన మేర అదనపు తరగతులు నిర్మించాలని సూచించారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, పశుసంవర్ధక శాఖ, పల్లె ప్రగతి, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ వంటి వివిధ శాఖలపై చర్చించారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గించేందుకు సమావేశం హాజరైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు పాత్రికేయులకు జ్యూట్ బ్యాగులు అందజేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీ సిఇఓ సుందర వరదరాజన్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చీటి వెంకట్రావు, సంబంధిత అధికారులు తదితరులు ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదే విధంగా రోడ్ లెంత్ ఐడెంటిఫైడ్ ఫర్ అభయ ప్లాంటేషన్ 359 కిలోమీటర్స్. మానవాడి మనుగడ కూడా ప్రమాదకరంగా పరిగణించినటువంటి ప్లాస్టిక్ దాన్ని నివారించేటువంటి ఉద్దేశంతో ప్రత్యామ్నాయం పేరు మనం దృష్టి సారిస్తున్నాం. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ముఖ్యంగా మనకి జూట్ బ్యాగులు, అదేవిధంగా క్లాత్ బ్యాగులు, కాటన్ సంచి బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఈ మరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో హాజరైనటువంటి ప్రజాప్రతినిధులు అందరి ద్వారా ఈ అవేర్నెస్ అనేటువంటిది అందరికీ చేరినటువంటి ఉద్దేశంతో, సత్సంకల్పంతో మరి గౌరవ చైర్పర్సన్ గారు ఈ సమావేశంలో తప్పనిసరిగా ఈ జూట్ బ్యాగులను పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మనందరం కూడా చప్పట్లతో స్వాగతిద్దాం. ప్రభుత్వం ఆరంభించిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మనకు 274 పాఠశాలలు ఈ జిల్లాలో ఆ పథకం కింద ఎన్నుకోబడినవి. దాంట్లో గౌరవ మంత్రి వర్యులు, ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ స్టోన్స్ వేసి వాటిని ఆరంభించడం జరుగుతుంది. అలాగే గౌరవ కలెక్టర్ గారు
వాటికి ఎఫ్టీఓలు కూడా జనరేట్ చేస్తూ అనుమతిస్తున్నారు. ఇప్పటివరకు అనుమతించబడిన వాటిలో ఒక 21 పాఠశాలలు మాత్రమే వర్క్స్ స్టార్ట్ అవున్నాయి. మనవరు మనబడిన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు మన బంధు మంచి చేసుకోవాల్సి కరెక్ట్ ఉంది. దాదాపు 2 సంవత్సరాలు మన స్కూల్లోని బంధువుని చాలా విద్యా వ్యవస్థ అంతా కూడా ఇబ్బందుల సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు మరి మన జీవితాల జిల్లాలో 274 పాఠశాలలు తీసుకుంటే ఇప్పుడు మీరే చెప్పారు 30 లోపల పాఠశాలలే పొరుగు ప్రారంభమైనవి. నేను కూడా మరి ఇబ్బందినే కదా ఏంటిది అని అడిగితే ఇంకా ఎస్ఎంసీలు కానీ అక్కడ ఎవరు ముందరికి రావట్లేదని చెప్పి ఇక్కడ స్థానికంగా మీరు కానీ ఆ ఇంజనీరింగ్ విభాగాలు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళు అదే జవాబు చెప్తారు. మరి ఈ విషయంలో నేను గౌరవ మంత్రి గారు అదేవిధంగా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. మరి ఎక్కడ దీనిపై గ్యాప్ వస్తుంది అనేది నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే రెగ్యులర్గా పిలిచిన కాడ అయితే ప్రజలకు ఇన్వాల్వ్ అవుతున్నాం, కానీ రివ్యూ మీటింగ్స్లో దీనిపైన 5 గంటలు కొంచెం నాదుడు ఎక్కడ పొరపాటు జరుగుతుండొచ్చు, నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. మరి ఏ రకంగా చేస్తే మన ఊరు మన బడి కింద 274 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్లో మనకు శాంక్షన్స్ అయినాయి. ఆ 274 స్కూల్స్లో ఒక 26 స్కూల్స్ తప్పించి ఆ 26 స్కూల్స్ కూడా అక్కడ డిలాపిడేటెడ్ రూమ్స్ ఉన్నప్పటికీ మన ఇంజనీర్స్ డిలాపిడేటెడ్ రూమ్ ప్లేస్లో కొత్త ప్లేస్ కొత్త క్లాస్ రూమ్ కట్టాలి అని అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ యూడైజ్ డేటా తీసుకున్నారు. ఆ 2 సంవత్సరాల క్రితం మరి శిథిలావస్థలో ఉండకపోయి ఉండొచ్చు, లేదా అక్కడ 0 వాల్యూ లేదా తక్కువ వాల్యూ ఇచ్చిన 26 స్కూల్స్ మాత్రమే శాంక్షన్స్ కాదు. మిగతా 274 స్కూల్స్లో 26 స్కూల్ తప్పించి మిగతా అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్, ఫోటో అప్లోడ్ బై ది హెడ్ మాస్టర్, ఆ తర్వాత రిజల్యూషన్ అప్లోడింగ్ బై ది ఇంజనీర్స్ అన్ని కూడా అయిపోయాయి. సో ఓన్లీ 26 స్కూల్స్ యాజ్ ఆన్ డే. వాటికి కూడా మనం డిలాబిరేటెడ్ ఏవే ఉన్నాయి అన్నది ప్రపోజల్స్ పంపించాం బ్యాక్ ఎండ్లో, మేబీ అదొక వారంలో క్లియర్ అయ్యింది. సో శాంక్షనింగ్ పరంగా కానీ ఇతరత్ర పరంగా ఏమీ ఇబ్బంది లేదు. ఈ మొత్తం 274 స్కూల్స్లో ఓన్లీ 22 స్కూల్స్ మాత్రమే 30 లక్షల కంటే పైన ఖర్చు అయ్యాయి. ఎందుకంటే మేజర్గా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 22 స్కూల్స్ మాత్రమే 30 లాక్స్ అబో ఎస్టిమేటెడ్ కాస్ట్. రిపోర్ట్ అనేది చేయించుకొని ఒకసారి రూమ్స్ కోసం పంపాయి. మనం ఇంత చేసి రూమ్స్ లేక మళ్ళా వరండాల పిల్లలు చూసుకుంటే మన ఊరు మన వాడు చేసి కూడా లాభం ఉంటుంది కనుక ఆ రిపోర్ట్ అనేది చేయించుకోవాలి. ఒకసారి గవర్నమెంట్ పంపిస్తే ఎక్స్ట్రా రూమ్స్ ఎవరైనా అవి సాక్ష్యం తీసుకుంటే పిల్లలకు సబ్సిడీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా చూసుకుంటాము. మీరు చాలా మంది అడగదు చూసుకుంటాం అభిస్తాను నా గౌరవం కూడా. ఆ విధంగా కాకుండా ఎక్స్ట్రా రూమ్స్ కూడా ప్రొవిజన్ పెడితే ఎక్స్ట్రా రూమ్స్ కూడా తెప్పించేటట్టు ఉంటుంది. ఇంకోటిసారి నిన్న మన ఏఎల్ ఎక్కడికి ఎట్లా పేట అనేది మానవుల గ్రామం లేదు, మంచి గ్రామం స్ట్రెంత్ బాగుంది అక్కడ. అయితే ఒకప్పుడు వేకలి ఎక్కడానికి ఒకటే గ్రామ పంచాయతీ ఉండే ఒకటే స్కూల్ ఉండే, ఇప్పుడు డివైడ్ అయ్యారు, 2 స్కూల్స్ డివైడ్ అయ్యారు. ఈరోజు నిజంగా కూడా మేము అక్కడ డాక్టర్గా ఈరోజు జరిగిన నేను కూడా మీ అందరితో పాటు గర్వించదగ్గ విషయం ఇది. మన జగిత్యాల జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది నిజంగా ఒక పెద్ద గుర్తింపు ఇది. ఎందుకంటే కాలేజ్లో ఒక సీట్ రావాలన్నా చదవాలన్నా కానీ ఎన్నో ఒడిదొడుకుని కష్టపడి సీట్ తెచ్చుకొని మనం ఇంతకుముందంతా కూడా ఎక్కడెక్కడికో పోయి చదివేవాళ్ళము. అట్లాంటిది మన జగిత్యాలకి మన జిల్లాలో మన టౌన్లో ఒక మెడికల్ కాలేజ్ రావడం నిజంగా కూడా దీనికి మీరందరూ కూడా క్లాప్స్ నిజంగా వసంత గారు అన్నట్టు మరొకసారి గట్టిగా క్లాప్స్ ఉండాలని చూసి నేను తెలియబడుతున్నాను. అలాగే ఇంకా ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా చెప్తా ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నా సార్, వెరీ గుడ్ సార్. బట్ ఆ డిపార్ట్మెంట్ వెరిఫికా మనము డైవర్టెడ్ చేసినామని జనాలకు ఎట్లా తెలియాలి? ఎందుకంటే చాలామందికి మనకు సివిల్ హాస్పిటల్లోని అన్ని వసతులు ఉన్నట్టు కానీ ఇప్పటికి కూడా చాలామంది అక్కడికే వెళ్తున్నారు. బట్ మనము వాళ్ళందరికీ కామన్ మ్యాన్కి ఎట్లా తెలపడానికి మరి దానికి మీరు ఏదో విధంగా ప్రయత్నం చేస్తారో ఒకటి అది చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఇంతకుముందు మీరు డిపార్ట్మెంట్స్ చెప్పినప్పుడు మీరు ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మీరు సివిల్ హాస్పిటల్ పాత హాస్పిటల్లోనే పెడుతున్నామని చెప్పారు.
కానీ అది మీరు కొత్త హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది మా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఏదైతే మాతా శిశువు పీడియాట్రిక్స్ ఉన్నది, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎమర్జెన్సీలను అవసరం పడితే, రియల్ ఎమర్జెన్సీ పడితే, వెంటిలేటర్స్ అవసరం పడితే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇక్కడే పెడుతున్నారు, కొత్త హాస్పిటల్ అని పెడుతున్నారు. సో అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ ఉండడం బెటర్ అని నా ఆలోచన. మళ్ళీ ఎందుకంటే ఒక పేషెంట్ వీళ్ళని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయడం అనేది కూడా షిఫ్టింగ్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎక్కువగా మనం ఇప్పుడు మాతా శిశు కేంద్రం మీద ఫోకస్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కువగా డెలివరీ చేస్తున్నాం, 350, 400, 500 కూడా దాటే అవసరం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ డెఫినెట్గా పరిస్థితులలో ఉన్నప్పటికీ మరి మన రాష్ట్ర ప్రభుత్వమే మన ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని మరి ఈరోజు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా ఈ అనౌన్స్ చేసినటువంటి మెడికల్ కాలేజీలలో ఫస్ట్ లిస్ట్లోనే, ఫస్ట్ ఫేజ్లోనే జగిత్యాల జిల్లా ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ మరి మనకు ఆర్డర్ ఇచ్చి 150 సీట్లకు అనుమతించి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే మనం ప్రారంభం చేసుకునేటువంటి అవకాశం జరగడం, ఇది కూడా మనకు ఇక్కడ మరి అధికారులు కావచ్చు, తర్వాత వెంటనే తీసుకున్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, మెడికల్ కాలేజ్ మరి ప్రిన్సిపల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోగలిగినాం. తర్వాత టెంపరీగా మనం మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవడం వల్లనే మనకు ఫస్ట్ ఫేజ్లో అనుమతి కూడా లభించడం జరిగింది. దీంతో మరి ఈ పట్టణం యొక్క ఆ ప్రాధాన్యత మారిపోనుంది రేపు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత, కొత్త విద్యార్థులు వచ్చి మరి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది ప్రొఫెసర్స్ రావడం, తర్వాత దానికి అనుబంధంగా ఉండేటువంటి అవన్నీ హంగులు కూడా రావడం, దాంతోపాటు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మెడికల్ కాలేజ్ రావడం వల్ల 3000 పడకల హాస్పిటల్ ఇక్కడికి రాబోతా ఉంది. మరి దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా చక్కటి వైద్యాన్ని అందించేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా మనం పొందబోతా ఉన్నాం. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క, మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి యొక్క గ్రేట్నెస్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్య రంగం పైన ఒక ప్రత్యేక దృష్టి సాధించినటువంటి విషయం ప్రమాణ స్వీకారం చేసిన మా జిల్లా పరిషత్ సభ్యుల సహకారం, జిల్లా మంత్రివర్యులు, శాసన సభ్యులందరి సమిష్టి సహకారంతో ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా మాకు తోడ్పాటు అందించింది. అందరి సహకారంతో 33 జిల్లా పరిషత్లోనే ముందున్న ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని సమస్యల పరిష్కారం దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి అధికారులను కలెక్టర్ గారి ద్వారా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఏ దళాల వ్యవస్థ లేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో అధికారులందరినీ కూడా ఒకటే వేళ నడిపించడంలో వారి కృషి కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాగా వర్క్ చేస్తున్నారు, వారికి కూడా ధన్యవాదాలు, మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఒకే రూప్ లో వెళ్తే, యూనిఫామ్ గా ఉంటేనే జిల్లా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మనం అందరం కూడా ప్రభుత్వానికి ప్రతినిధులు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం కాబట్టి అదే ఒకటి మనం కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్ తీర్మానం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా కూడా సరిపోదు. మెడికల్ కాలేజీగా హాస్పిటల్ ఇచ్చినందుకు